Hi friends, welcome to IAS APPSC TSPC lectures. Basic knowledge of laws in India. ఇది మనకి కొత్తగా సిలబస్ లో ఇచ్చారు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ కి. చాలా మందికి ఇది ఛాలెంజింగ్ గా ఉంది అండ్ దీంట్లో కూడా మార్క్స్ తెచ్చుకోవడం అయితే కొంచెం కష్టం ఈ పేపర్ లో. అంటే ఓవరాల్ గా ఈ పేపర్ అనేది టఫ్. మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో జనరల్ స్టడీస్ పేపర్ టూ ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్ లో ఉంటుంది. అంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అయితే మనకి టార్గెట్ ఎప్పుడు మీకు ఒకటే చెప్పాను, 50% క్వాలిటీ మార్క్స్. ఓకే, ఎందుకు 50% క్వాలిటీ మార్క్స్ అంటున్నానంటే, ఇప్పుడు మీకు పేపర్స్ అన్ని ఇవాల్యుయేట్ చేసేది కూడా ప్రొఫెసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్. కాబట్టి వాళ్ళకి ఏంటి, కొన్ని ఎలిమెంట్స్ చూసుకుంటారు, లైక్ టెక్నికాలిటీ ఒక సబ్జెక్ట్. ఇప్పుడు ఈ లా అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ అది కూడా బేసిక్ నాలెడ్జ్ మాత్రమే అడుగుతున్నారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఫ్లో అనేది కంపల్సరీ మీరు తెలుసుకోవాలి అండ్ అది మీకు మీ ఆన్సర్స్ ప్రెజెంట్ చేసిన టైంలో ఈ టెక్నికాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది పెద్ద టాస్క్. అయితే దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే బేసిక్స్ నుంచి వెళ్లాల్సిందే. అది కూడా వీరు స్పెసిఫిక్గా కొన్ని లాస్ అయితే ఇచ్చారు, అవన్నీ కూడా కొన్ని బైహార్ట్ చేయాల్సిన ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే సివిల్ అండ్ క్రిమినల్ లాస్ అన్నారు. ఓకే, సో దాంట్లో మీకు ఎగ్జాక్ట్గా కోట్ చేసింది ఏంటి సిలబస్ అంటే హైరార్కీ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ఇండియా. కాబట్టి ఇలాంటి ఇచ్చినప్పుడు మీకు ఈ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్గా మీరు ప్రెసెంట్ చేయాల్సిన అవసరం అవుతుంది ఎగ్జామ్లో, ఇన్ కేస్ హైరార్కీ నుంచి డైరెక్ట్ కడితే. ఎందుకంటే దీని నుంచే డైరెక్ట్ క్వశ్చన్స్ పికప్ చేసి మీకు ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఓకే, సో హైరార్కీ గురించి కరెక్ట్గా అడిగితే మాత్రం మీరు ఎగ్జాక్ట్గా ఏదైతే ఇక్కడ మీకు ఇచ్చానో అది డైరెక్ట్గా ప్రెజెంట్ చేయాల్సింది. ఇది కూడా ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ నుంచి తీసిందే. ఓకే, సో అన్ని కూడా ఆథెంటికేటెడ్ సోర్సెస్ నుంచి మీకు తీసుకున్నాను. కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది కంటెంట్ డెలివరీ చేయడంలో, ఎందుకంటే సేమ్ ఇలాంటి సోర్సెసే వాళ్ళు కూడా రిఫర్ చేస్తారు. కాబట్టి అంటే ఏపీపీఎస్సీ ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్నే తీసుకొని ఫ్రేమ్ చేస్తారు వాళ్ళ ఇవాల్యుయేషన్కి. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కనుక మీరు ఎగ్జామ్లో కనుక ప్రెజెంట్ చేస్తే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని బేసిక్స్ అన్నీ కూడా మీకు ఇచ్చాను. ఓకే, కానీ దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఉంది, అదేంటంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఓకే, ఇది ఎవరికి తెలియదు. కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని కూడా ముందుగానే మీరు ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ఓకే, సో ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను, అన్ని స్టేట్ బీఎస్సీ పేపర్స్లో కూడా మీకు ఈ వర్డ్ లిమిట్ అయితే వస్తుంది, వచ్చింది కూడా. 2019 చూడండి, వేరే స్టేట్ బీఎస్సీ పేపర్స్ అన్నింటి కూడా మ్యాక్సిమం మీకు వర్డ్ లిమిట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్, లైక్ 2 మార్క్ క్వశ్చన్స్, లేకపోతే 10 మార్క్ క్వశ్చన్, లేకపోతే 20 మార్క్ క్వశ్చన్, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు. సో డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇస్తున్నారు, డిఫరెంట్ వర్డ్ లిమిట్ తీస్తున్నారు. ఓకే, సో ఇంతకుముందు ఏపీపీఎస్సీ పేపర్స్ అయితే ఒక ఎత్తు, ఇప్పుడు చూసుకుంటే మొత్తం ట్రెండ్స్ అన్ని కూడా చేంజ్ అయ్యాయి. కాబట్టి ఆ ట్రెండ్స్ తగినట్టు కూడా మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకోవాలి. ఓకే, కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఈ వర్డ్ లిమిట్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మీకు MG5 మెయిన్స్ గైడెన్స్ వీడియోలో మీకు చెప్పాను ఈ వర్డ్ లిమిట్ క్యాలిక్యులేషన్ ఎలా అని. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేశాను, అది ఎవరు కూడా మీకు చెప్పు ఉంటారు నాకు తెలిసి ఆ టైప్. కాబట్టి ఆ స్ట్రాటజీ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో విత్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఆటోమేటిక్గా మీకు ఆ వర్డ్ లిమిట్ క్యాలిక్యులేషన్ అనేది తెలిసిపోతుంది. ఓకే, ఇట్స్ ఓన్లీ త్రూ ప్రాక్టీస్. ఓకే, కాబట్టి వర్డ్ లిమిట్ అయితే ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మీకు స్ట్రైక్ అవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు MTS 1 MTS 2లో చూడండి, ఆ PDFలో మీకు డిఫరెంట్ వర్డ్ లిమిట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫార్మాట్స్ మీకు ఇచ్చాను, అనలిటికల్ ఫ్యాక్చువల్ అండ్ ఈ వర్డ్ లిమిట్తోనే డిఫరెంట్ బాల్ గేమ్ అనేది అక్కడ మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. సో అందుకు మీకు ఒక 6 మంత్స్ ముందే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని కూడా అనలైజ్ చేసి మీకు అవి ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ అదే ట్రెండ్ అయితే మిగతా స్టేట్ పిఎస్సీ పేపర్స్ అన్నిటి కూడా అది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన సిలబస్కి ఇది వేరే స్టేట్ పిఎస్సీ పేపర్. ఓకే, కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మనకి ఏంటంటే మన సిలబస్లో ప్యూర్లీ కొన్ని టాపిక్స్ ఇచ్చి దానికి స్టిక్ అవ్వమన్నారు. ఓకే, సో వీరికంటే కొంచెం ఎలాబొరేటివ్గా ఉన్నాయి. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ సిలబస్ మనకు కనిపిస్తుంది వేరే స్టేట్ పిఎస్సీస్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 అన్నారు. ఇది యాక్చువల్గా మనకి దేంట్లోకి వస్తుందంటే ఈ క్రిమినల్ లాస్లోకి వస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక కంబైన్గా తీసుకుంటారు, లైక్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 అని, లేకపోతే కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్, ఇది లింక్ అయి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకేంటి క్లియర్గా ఇచ్చారంటే క్రిమినల్ లాస్ అని ఇచ్చారనమాట. ఓకే, కాబట్టి దాని నుంచి క్వశ్చన్ డైరెక్ట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఇచ్చిన టాపిక్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్లో కూడా సేమ్ ఇదే ఫార్మాట్ అయితే
ఫాలో అయ్యారు. ఇప్పుడు ఏంటి, ఇది కొత్తగా ఇంట్రెస్ట్ చేశారు కాబట్టి డెప్త్ లోకి వెళ్ళరు, అది కూడా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ అని అన్నారు కాబట్టి బేసిక్స్ నుంచి చేస్తారు. ఓకే, సో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. అండ్ ఈ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇవి అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. అంటే మిగతా వాళ్ళకి మీకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఈ పార్ట్ లోనే. జనరల్ గా ఈ పేపర్ అయితే కొంచెం టఫ్, అంటే మార్క్స్ గెయిన్ చేసుకోవడం చాలా చాలా టఫ్. లైక్ మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్ 2 ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే, ఎవరైనా మెయిన్స్ రాసి వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పిన పాయింట్. అని నేనైతే ఇక్కడ టఫ్ అని ఫీల్ అవుతున్నాను. ఓకే, అది త్రూ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అయితే ఇక్కడ దీని నుంచి మనం టార్గెట్ చేయాల్సింది ఎప్పుడు కూడా మీకు 50% క్వాలిటీ మార్క్స్. ఇది ఇంతకుముందు కూడా స్ట్రాటజీ వీడియోలో చెప్పాను, టార్గెట్ 50% క్వాలిటీ మార్క్స్. ఎందుకు క్వాలిటీ మార్క్స్ అని అంటే, మెయిన్గా ఇక్కడ మీకు పేపర్స్ అన్ని ఇవాల్యుయేట్ చేశారు కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అలాగే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ వాళ్ళే ఇక్కడ ఇవాల్యుయేట్ చేస్తున్నారు. సో అక్కడ మీరు మిస్ చేయకుండా ఉండాల్సిన ఒక పార్ట్ ఏంటంటే టెక్నికాలిటీ ఆఫ్ సబ్జెక్ట్. ఈ టెక్నికాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అనేది మీరు మెయింటైన్ చేయాలి, సేమ్ అదే విధంగా మీరు ప్రెజెంట్ చేయాల్సిన అవసరం అవుతుంది మీ ఆన్సర్స్లో. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ సబ్జెక్ట్ ఫ్లో అనేది సింపుల్గా కాకుండా కొంచెం టెక్నికాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి మీకు అదే టైప్లో ఈ కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ అదే ఫార్మాట్లో కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఇలాంటి సింపుల్ ఫార్మాట్లోనే మీకు క్వశ్చన్స్ వస్తాయి, మరీ డెప్త్గా అనలైటికల్గా ఏమి ఉండదు. సో డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్ అయితే ఇస్తారు విత్ జనరల్ సెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిమినల్ కోడ్స్ తీసుకుంటే చాలా సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా కొంచెం బై హార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి కనుక మీరు ఎగ్జాక్ట్గా అక్కడ పెడితే డెఫినెట్గా ఇవాల్యుయేటర్కి ఒక మంచి ఇంప్రెషన్ దొరుకుతుంది. అంటే అప్పటికి చాలా పేపర్స్ చూసుంటారు. ఓకే, సో వాళ్ళ దాంట్లో మిస్ అయింది మీ దాంట్లో ఇక్కడ మీకు కనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీకు అది ఎక్స్ట్రా మార్క్స్ తీసుకురావడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి అది కొంచెం మీరు చూసుకోండి. ఇది కొంచెం క్రామ్ చేయాల్సిన అవసరం అయితే, బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఈ డిస్టింక్షన్ కూడా చూసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ అలాగే జుడిషియల్ మేజిస్ట్రేట్స్. నెక్స్ట్ ఇక్కడ పవర్స్ ఆఫ్ కోర్ట్స్, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ స్ట్రక్చర్ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెయిన్ పవర్స్ ఏంటి కోర్ట్స్ అనేది కూడా తెలుసుకోవాలి, జస్ట్ బేసిక్ ఫండా కోసం. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇచ్చింది ఏంటి సిలబస్లో, డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్టాన్షియల్ అండ్ ప్రొసీజర్ లాస్ అన్నారు. జస్ట్ డిఫరెన్స్ మాత్రమే ఇక్కడ కోట్ చేశారు. కానీ ఇక్కడ మీరు ఈ సబ్స్టాంటివ్ లా అంటే ఏంటి తెలుసుకోవాలి, అలాగే ప్రొసీజర్ లా తర్వాత కాన్సెప్ట్స్ అని కూడా తెలుసుకోవాలి. ఓకే, సో ఈ రెండు కాన్సెప్ట్స్ తెలిస్తేనే మీకు ఆ ఇంటర్లింకింగ్ అనేది తెలుస్తుంది. అండ్ వాటి మధ్య డిఫరెన్స్ అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. జస్ట్ మనకి డిఫరెన్స్ కావాలనుకుంటే ఈ 4 పాయింట్లు సరిపోతాయి. కానీ బేసిక్ కాన్సెప్ట్ కూడా పెడితే అది మీకు హెల్ప్ అవుతుంది, ఎందుకంటే వర్డ్ లిమిట్ మేబీ ఒక 200 వర్డ్స్ రాయమంటే అప్పుడు కొంత ఇంట్రో అనేది అవసరం. కాబట్టి ఇవి ప్రెజెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ కాన్సెప్ట్ ఆఫ్ సబ్స్టాంటివ్ లా అలాగే ప్రొసీజర్ లా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మీకు ఆర్డర్ అండ్ డిగ్రీ. ఆర్డర్ అండ్ డిగ్రీ ఏంటంటే మీకు సివిల్ అండ్ క్రిమినల్ లాస్ అన్నారు కదా, యాక్చువల్గా సివిల్ చదువుతున్నప్పుడే మీరు ఈ ఆర్డర్ అండ్ డిగ్రీ కూడా వస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి సివిల్ లా కింద మీరు ఈ ఆర్డర్ అండ్ డిగ్రీ కింద తీసుకోవాలి. సో క్రిమినల్ కోర్ట్స్ చదివేటప్పుడు ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ మీద మీకు మొత్తం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది ఆర్డర్ అండ్ డిగ్రీ మీకు సెపరేట్గా ఇచ్చారు, కానీ ఇది సివిల్ కింద వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు డిగ్రీ అంటే ఏంటి, దాంట్లో మీకు మళ్ళీ ఉంటాయి ప్రిలిమినరీ డిగ్రీ అని ఫైనల్ డిగ్రీ అని, దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు కోట్ చేయాల్సిన అవసరం అవుతుంది ఎగ్జామ్లో. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్. సో ఆర్డర్ అంటే ఏంటి, నెక్స్ట్ డిగ్రీకి ఆర్డర్కి వచ్చే ఏంటి డిసిషన్స్ ఉన్నాయి, ఇవి కూడా ఈ కీ పాయింట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, న్యూ డెవలప్మెంట్స్ అండ్ క్రిమినల్ లాస్. ఓకే, సో సింపుల్గా ఇచ్చేసారంటే న్యూ డెవలప్మెంట్స్ క్రిమినల్ లాస్. సో దీన్ని మనం ఏంటంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని చేయాల్సిన అవసరం అవుతుంది. సో దీంట్లో ఇక్కడ కొత్త డెవలప్మెంట్స్ ఏమున్నాయి క్రిమినల్ లాస్లో అంటే, ఈ ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 ఒకటి, దాంతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ఒకటి, దాంతోపాటు అన్లాఫ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ ఇది ఒకటి, ఇవన్నీ కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్. అండ్ వీటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ నిర్భయ యాక్ట్, అది కూడా రావడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ట్యాక్స్ లాస్ ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్ ప్రాఫిట్స్ వెల్త్ ట్యాక్స్, దీనికి సంబంధించి కొంచెం ఇది హెక్టిక్గానే ఉంటుంది కానీ కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే ట్యాక్సేషన్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, కొంచెం తలకనొప్పితోనే ఉంటుంది. సో జనరల్గా ఐటీ రిటర్న్స్ చేసిన వారికి కొంచెం ఐడియా వస్తుంది, కానీ ఈ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి కొంచెం బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ దీని తగిన లా అండ్ ప్రొసీజర్ ఏంటి, ప్రొసీజర్ ఫర్ అసెస్మెంట్ అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ కీ పాయింట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది అండ్ కొంచెం ఎలాబొరేట్గానే ఉంటుంది, ఇది ఒకటి చూసుకోవాలి.
అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే కోట్ చేశానో అది మీరు కంపల్సరీ మీరు ప్రెజెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆ పాయింట్ ఆఫ్ కనుక క్వశ్చన్ వస్తే మాత్రం కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అనే సైడింగ్ ఎక్కడ వచ్చినా కూడా కొంచెం మీరు చూసుకోండి. నెక్స్ట్ అంటే వెల్త్ ట్యాక్స్ 1957. సో దీంట్లో సైలెంట్ ఫీచర్స్ ఏ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే సైబర్ లాస్. సైబర్ లాస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది కూడా ముందుగానే క్యాల్కులేట్ చేసుకోవాలి. అంటే జనరల్గా అంటే 15 x 10 అనుకుంటాం, అంటే 3 సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో దాని నుంచి కొంచెం బయటకు రావాల్సిన అవసరం అవుతుంది. అండ్ తెలియదు ఎలా కేటగిరీస్ చేస్తారో మార్క్స్, కాబట్టి ముందుగానే మనకి షార్ట్ ఫార్మాట్ అలాగే లాంగర్ ఫార్మాట్ కూడా ప్రిపేర్గా ఉండాలి. అది మీకు బెస్ట్ పార్ట్ అంటే ట్రై టు మేక్ మైండ్ మ్యాప్స్. మైండ్ మ్యాప్స్ అనేవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఏపీ ఎకానమీలో కూడా మీకు కొన్ని ఇచ్చాను, అలాగే ఇండియన్ ఎకానమీ కూడా చేస్తున్నాను. అది మీకు చాలా ఫిచ్ అవుతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు చూసుకోవాలి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మీకు ఏంటంటే ఇది ఇంపార్టెంట్, సైబర్ లా అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని నుంచి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ మీకు సైబర్ క్రైమ్స్ని కొంచెం డీటెయిల్ ఇవ్వడం జరిగింది, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అండ్ ఇంటర్నేషనల్ లా, అలాగే మన ఇండియాలోని ఇలా కొంచెం డీప్గా వెళ్ళాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే దీని నుంచి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. సైబర్ క్రైమ్స్ అండర్ ఇండియన్ పెనల్ కోడ్ 1860, దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్లో కూడా మనకి సైబర్ క్రైమ్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి, కాబట్టి దీని నుంచి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు ఈ కంటెంట్ అంతా కూడా మీరు నేర్చుకోండి, అండ్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లేబర్ లాస్ అన్నారు. సో లేబర్ లాస్ కింద మీకు ఈ కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ఇండియా అన్నారు. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ రిజిస్ట్రేషన్ అంటే తెలుసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం డైవర్ట్ అవ్వాల్సిన అవసరం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మీకు సిలబస్ ఏం ఇచ్చారంటే లేబర్ లాస్ అన్నారు. ఓకే కాబట్టి ఈ లేబర్ రిజిస్ట్రేషన్ సంబంధించిన కంటెంట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఇక్కడ ఏం ఇచ్చారంటే ఈ క్లాసిఫికేషన్ ఇచ్చాను, ఏమున్నాయి లేబర్ రిజిస్ట్రేషన్స్ కింద అని. టోటల్ ఇవి ఒక 5 ఉంటాయి. నెక్స్ట్ నెసెసిటీ ఫర్ న్యూ లేబర్ లాస్. సో ఇది కూడా మీకు లేటెస్ట్ డెవలప్మెంట్, కాబట్టి ఇది కూడా మీకు కంటెంట్ అయితే న్యూస్ పేపర్ నుంచి తీసుకొని ఇచ్చానమాట. ఓకే సో ఇవన్నీ కూడా కొన్ని థింగ్స్ అన్నీ యాడ్ చేశాను, ఇవన్నీ కూడా మీకు మెయిన్ స్పాట్ ఆఫ్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఆ కంటెంట్ అయితే మీకు డెలివర్ చేశాను. నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక 40% to 50% మార్క్స్ స్కోర్ చేసుకుంటే అది మంచి మార్క్స్ కింద ఉంటుంది ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్లో. ఈవెన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కూడా ఇదే స్ట్రాటజీ. జస్ట్ 40 to 50% అనేది చాలా మంచి మార్క్స్. సో ఇది ఓవరాల్గా లాకి సంబంధించిన కంటెంట్. సో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా డీప్గా కవర్ చేయడం జరిగింది. కాబట్టి దీని తగినట్టు మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. చాలా తక్కువ లిమిటెడ్ కంటెంట్ చేసిన ఏదో ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయకుండా నాకు తెలిసి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదైతే సరిపోతుంది. అండ్ నేను రికమెండ్ చేస్తుంది అంటే మీకు జస్ట్ ఆ టార్గెట్కి లాక్ చేయండి. జస్ట్ 40 to 50% క్వాలిటీ మార్క్స్ వచ్చే సరిపోయే విధంగా మీరు ప్రిపేర్ అయితే మాత్రం మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ స్ట్రక్చర్స్.